నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామగ్రి అయినా పురోహితులైనా డబ్ల్యూ డాట్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి కర్కండరాజ స్వరికి వారం మిశ్రమాలు గుర్తున్నాయి అనుకున్నటువంటి వ్యక్తులు అవునైతే ఉన్నారు వారి సమానంగా డబ్బులు ఇబ్బంది పడతారు మాట తప్పే మనుషుల వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడతాయి ఏ విధంగా అయినా సరే దీన్ని మనం అధిగమించాలనేటువంటి భావంతో అక్కడో ఇక్కడో అప్పు చేసి కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఎక్కడ కూడా పరుగు పోకుండా కాపాడుకుంటారు కానీ ఇదొక లెసన్గా మీరు తీసుకుంటారు కానీ ఇది అవమానంగా మీరు భావించరు మనం ఎదుటి వాళ్ళ మీద ఆధారపడితే కీలక సమయంలో వాళ్ళు ముంచితే మన పరుగు పోతుంది కనుక ప్రతి విషయం కూడా మన గ్రిప్లోనే ఉండాలి ఎవరికి కూడా మనం ఏమి అప్పగించకూడదు అనే ఉద్దేశంతో ఉన్నటువంటి కీలక స్థానాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తులందరినీ కూడాను పీకి పక్కన పెడతారు మీ సొంత వాళ్ళని పెట్టుకుంటారు అన్ని విషయాలు మీరు స్వయంగా చూసుకొని లబ్ధి పొందగలుగుతారు మీ దగ్గర ఇంప్రెషన్ పోయిందని అదేవిధంగా మీ దగ్గర పరపతి పోయిందని ఉద్యోగం పోయిందని బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు మళ్ళీ కాళ్ళబేరానికి వస్తారు ఎవరిని క్షమించరు మీరు అనుకున్న పద్ధతిలో మీరు వెళ్ళగలుగుతారు మీరు కనిపెట్టినటువంటి నూతన వ్యాపార వస్తువు ఏదైతే ఉందో అది అందరికీ ఉపయోగపడుతుంది మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది మనం కనిపెట్టిన దానికి మనం ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్కి ప్రజల్లో మంచి ఆదరణ వచ్చిందని చెప్పని మీరు అంతకాలం సంతోషపడతారు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ఒక స్త్రీ అడ్డం పడుతుంది రకరకాల మాటలతో మిమ్మల్ని వేధిస్తుంది ఏ విధంగా అయినా సరే మిమ్మల్ని బయటికి తావాలని చెప్పని బయటికి ఏడవాలని చెప్పని పైతనాలు చేస్తారు కానీ మీరు ఏమాత్రం పట్టించుకోరు మీరు అనుకున్న కార్యక్రమాన్ని మీరు చేయగలుగుతారు సానుకూలమైన ఫలితాలను పొందగలుగుతారు పూజా కార్యక్రమాల్లో సిద్ధగంధాక్షతతోటి పూజిస్తే అఖండమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి సిద్ధగంధం అంటే లక్ష్మీ మారేడు శివ మారేడు విష్ణు మారేడు దేవ దేవదారు గంధం జమ్మి గంధం వీటితోటి చందనపు చక్కర్ని చేర్చి తయారు చేసేది ఈ గంధం ఈ గంధంతో అక్షింతలు తయారు చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాయి ఆ రకమైనటువంటి అక్షింతల్ని సిద్ధగంధాక్షతలు అంటారు ఆ సిద్ధగంధాక్షతలతోటి అర్జునుడు పాశుపతాన్ని పరమేశ్వరుడు ఇచ్చినటువంటి పాశుపతాక్షలాన్ని అనేక సంవత్సరాలు పూజించాడు కర్ణుడు కూడా గంధ పుష్పాక్షతలతోటి నాగాస్త్రాన్ని అద్భుతంగా కొన్ని సంవత్సరాల పాటు ఆయన పూజించడం అనేది జరిగింది అయితే ఎందుకు విఫలమైందంటే ఆయనకి పన్ను లేని కారణం చేత నాగాస్త్రం అనేటువంటిది క్షుద్ర మంత్రం కనుక క్షుద్ర మంతాలు పట్టించే వాళ్ళకి పళ్ళు లేకపోతే అవి ఫలించవు గనుక నాగాస్త్రం విఫలమైంది ఈయన పూజలో లోపం కాదు పన్ను లేకపోవటం వల్ల ఆ మంత్రం ఫలించరా సరే అది వేరే విషయం అనుకోండి కనుక ఈ రకమైనటువంటి దివ్యమైనటువంటి పవిత్రమైనటువంటి వస్తువులతోటి స్వామివారిని పూజించేటైతే మనకు అఖండమైనటువంటి మంచి ఫలితాలు వస్తాయి వివాహాది శుభకార్యాల విషయంలో మీరు నిశ్చింతగా ఉండండి సానుకూలమైన ఫలితాలు వాటికి అవే వస్తాయి మీరు వేచి ఉన్న కొద్ది కూడాను మీలో ఉన్నటువంటి ఓర్పుని పరీక్షిస్తామని చెప్పి కొందరు ప్రయత్నం చేస్తారు నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు భగవంతుడు దయ రోజే పెళ్ళి అవుతుంది నా గురించి మీరు అనవసరంగా బాధపడద్దు మీరు టెన్షన్ పడద్దు నన్ను టెన్షన్ పెట్టద్దు నా విషయాన్ని నేను చూసుకుంటాను మీ సలహాల కృతజ్ఞతలు అని మెత్తగా పెట్టి వాళ్ళని పక్క పంపిస్తారు భగవంతుడు మీ ఎందుకు చూపిస్తాడు కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి ఏ కోణంలో చూసినా కానీ విజయ పరంపరని పొందగలుగుతారు సమాజంలో ఉన్నటువంటి పలుకుబడి కలిగిన వ్యక్తులు రాజకీయ నాయకులు అధికారులు అందరూ కూడా మీకు అండగా ఉంటారు కారణం ఏమిటి కర్కాటక రాశివశాత మూడవ స్థానంలో ఉన్నటువంటి గురువు వల్ల మీకు ఆ రకమైనటువంటి బలం ఏర్పడుతుంది సమాజంలో చక్కగా మీరు ఆనందకరమైనటువంటి అపూర్వమైనటువంటి మంచి ఫలితాల్ని మీరు పొందగలుగుతారు కనుక ఈ సిద్ధగంధాక్షత లేక పవిత్రత ఏదైతే ఉందో అది కర్కాటక రాశి వారికే కాదు అందరూ కూడా ఉపయోగించుకోవచ్చు దానివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి ఇక ఈ కర్కాటక రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఐదు ఈ పరిమితి వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ మైదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి